తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలు టీఆర్ఎస్ కు ఎక్కడెక్కడ చెక్ పెట్టేందుకు ఊహించని వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో శత్రువులుగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సైతం ఒక్కో సందర్భంలో రాజకీయంగా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. పై స్థాయిలో కాకపోయినా కింది స్థాయిలో అవసరాన్ని బట్టి నేతలు కలిసిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ని ఓడించడానికి కాంగ్రెస్ ఈటెల రాజేందర్ కు పరోక్షంగా సహకరించిందనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ కాంగ్రెస్ కూడా గట్టి పైటిస్తే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ కు లాభం జరుగుతుందని చెప్పి హుజురాబాద్ ఉప ఎన్నికని కాంగ్రెస్ లైట్ తీసుకుంది. అందుకే అక్కడ కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు పడలేదు. అలాగే ఈటెల మంచి మెజారిటీతో గెలిచారు. ఒకవేళ కాంగ్రెస్ గాని ఒక 20-30 వేల ఓట్లు తెచ్చుకునుంటే హుజురాబాద్ ఫలితం ఏమయ్యేదో ఊహించుకోవచ్చు. అంటే అక్కడ పరోక్షంగా బీజేపీకి కాంగ్రెస్ సహకరించినట్లే అని చెప్పొచ్చు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయని విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కొన్ని చోట్ల పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ కు పూర్తి బలం లేదు. ఇండిపెండెంట్లు, క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అలాగే కొన్ని చోట్ల స్థానికంగా ఉండే బీజేపీ నేతల్ని ఒప్పించి వారికున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలని కాంగ్రెస్ కు ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఉదాహరణకు మెదక్ స్థానంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు బలం తక్కువే. కానీ ఇండిపెండెంట్లు, బీజేపీ మద్దతు కూడా దొరికితే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఎలాగో హుజురాబాద్ లో సహకరించాం కదా, ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారట. మరి బీజేపీ మద్దతు దొరికితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కు చెక్ పెట్టగలదో లేదో చూడాలి.